చందర్తిలో 3 రోజులుగా శివాజీ విగ్రహం కోసం జరుగుతున్న దీక్ష పోలీసుల చొరవతో సమస్య పరిష్కారమైంది. హిందూ సంఘాల కార్యకర్తలు, ఆరెకులస్తులు, చందుర్తి గ్రామ ప్రజలు సమిష్టిగా 3 రోజులుగా శివాజీ విగ్రహం కోసం దీక్ష చేపట్టారు. అధికారులు, నిరసనకారుల మధ్య పోలీసుల చొరవతో సమస్య పరిష్కారమైంది. హిందూ సంఘాల కార్యకర్తలు, ఆరెకులస్తులు, ప్రజలు సమిష్టిగా పోరాడి విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సంఘం కులస్తులు మార సత్తయ్య, సిరికొండ శ్రీనివాస్, పొంచెట్టి రాకేష్, లక్కర్ సుశేష్ కుమారు, చిలుముల హన్మయాచారి, మటక మల్లేశం, చింతకుంట గంగాధర్, పేరుక గంగరాజు, మొకిలే విజేందర్, గడికొప్పుల జీవన్, కంబాల సతీష్, అవర్బండ రాజు, మెంగని వికాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అందువల్ల ఈరోజు ఈ నిరసనను విరమించుకొని ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ గ్రామం నుండి గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా, అంతేకాకుండా కలెక్టర్ గారి ద్వారా నుండి శివాజీ ఏర్పాటు కోసం అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది చాలా ఇందుకు సహకరించినటువంటి కార్యకర్తలందరికీ, అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.